అరే యోగు చెప్పురా బోగు. కాదురా, ఎన్ని రోజులని ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం చెప్పు. అవునరా బోగు. పక్కన ఉన్న దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆఖరికి వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అవునరా, మనం కూడా కెరియర్ లో డెవలప్ అవ్వాలి. ఎట్లయితే మంచి ప్లాన్ వేసుకుందాం. ఇదిగో నాకు అడుగు ప్లాన్. నాకు తెలుసు నీ ప్లాన్ రా బోగు, దొరికిపోయే ప్లాన్స్ లానే ఉంటాయి. అదంతా కాదు కానీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ చెప్పు. తీసుకుని వెళ్తుందా? ఫస్ట్ రా. అరే ఓగుగా, మనం రాజకోట పట్టుకొచ్చినవేంద్రా? మనం కిడ్నాప్ చేయబోతున్నా. రాజుగారిని కిడ్నాప్ చేస్తావా? రాజుగారిని కిడ్నాప్ చేస్తే మన నేసిస్తారు, అర్థమవుతుందా? సోల్జర్ని చేస్తావా? బొగ్గు బుర్రవాడు, సోల్జర్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మళ్ళా ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు? రాకుమార్తె. అరవదా మళ్ళా అని ఆమె అమాయకురాలని పబ్లిక్ టాక్. అయినా రాజుగారికి ఒక్కటే ఒక కూతురు, ఆస్తి రాయమన్నా కింగ్డమ్ని రాయమన్నా రాసిస్తారు. ఇంత కావాలంటే అంత డిమాండ్ చేసుకోవచ్చు. ప్లాన్ అంటే ఏం లేదు, అక్కడికి వెళ్ళాలి, ఏమన్నా చెప్తే చెప్పు, గమన తీసుకొని వచ్చేద్దాం అంతేదా. నా పేరు ఓగండి, ఆయన పేరు బోగండి. ఏంటండి? నేను బోగండి, మా ఓడ ఓగండి. ఓగండి మరి ఇక్కడ ఎందుకున్నారండి? అంటే మా ఓగాడు ఇట్లా తీసుకోవుతుండండి, ఇట్లా తీసుకోవుతుండే ఇట్లా చమక్ చమక్ మెరిసిందండి. మరి ఇట్లా మెరవంగానే మా ఓగాని చెప్పినా, అరే చూద్దాం పారా దూరం నుంచి ఇంతవరకు మెరుస్తుందని చెప్పి దగ్గరకు వచ్చి చూసినాం. మరేముంది? ఏముందండి, దగ్గరకు వచ్చి చూస్తే మీరే ఉన్నారు. ఇక్కడ ఏదో ఉంది, తుడుచుకోండి. ఇక్కడ 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 ఊరుకోరా ఓగు, అది తుడుచుకుంటే పోయేది అనుకుంటున్నావా? అవునరా చెప్పండి. అందం అదంతా కాదు కానీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్లీ ఉంటాయా? ఎంత ఉంటుంది సుమారు? కాస్ట్లీ ఉంటాయండి, లక్షల్లో. కాజల్ కూడా చాలా బాగున్నాయండి. మా నాన్నగారు చేయించారు. మీ డ్రెస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీరు ఏం చేస్తుంటారండి? మేము సెంట్ పర్ఫ్యూమ్స్ చేయడంలో స్పెషలిస్ట్ అండి. మొన్నే మా అవ్వగాడు కొత్త పర్ఫ్యూమ్ చేశాడు. మీరు అసలు ఆ స్మెల్ చేస్తే ఇక్కడ ఉండరు, అట్లుంటుంది. అవును నిజంగా. రాణి గారికి ఎంత అంటారు? ఏంటండి మీ రాణి గారు, మీరు ప్రజాసేవ చేస్తారు, ఇది కొంచెం మా తరపు నుంచి. ఫస్ట్ మీ చేతి చూపించండి, గట్టిగా చూడండి. అరే బోగు లేప్రా. ఒక్క నిమిషం, వస్తున్నారా? రాణిగారు, రాణిగారు లేవండి. సారీ అండి. ఇట్స్ ఓకే. సారీ రాణిగారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసాము. కిడ్నాప్ చేశారా? ఎందుకు? బోగు గారు నేను, మాకు ఫైనాన్షియల్గా చాలా టైట్ ఉంది, ఇంకా తప్పనిసరిగా మేము కిడ్నాప్ చేసాము. అంతే సింపుల్. ఇక ముందే చెప్తున్నా, మీరు అరవకండి. మీరు అరిస్టర్ అనుకోండి, ఓగు గారి దగ్గర కత్తి ఉంది, పోషస్ చెప్తున్నా. అరే డిస్కషన్ ఏంట్రా, బ్లాక్ తీసి కట్టేసేవాన్ని. ఏం కాదులేరా ఓగుగా. అరే ఎట్లాగో ఇంత పెద్ద బిల్డింగ్లో ఎవరికి తెలియదు రా, ఇక్కడ నుంచి దూకినా చచ్చిపోతుంది ఈమె. మనం బయటనే ఉంటాం కదా, ఎట్లాగో ఈ రూమ్లోనే ఉండని ఈమెని. సరే రా, వదిలేమని బ్లాక్ ఏం మంచిగా. నేను ఇక్కడ ఉన్నానని మా తండ్రి గారు తెలిస్తే సైన్యంతో వచ్చి నన్ను తీసుకెళ్తారు. కానీ ఎట్లా ఇంత పెద్దదా ఇక్కడ ఉన్నానని ఎవరు తెలుస్తుంది? ఈ దారులు ఎవరన్నా వెళ్తే వాళ్ళని పిలిస్తే వాళ్ళు చెప్తారు. ఎవరన్నా వస్తున్నారా? ఎవరు వస్తున్నట్టున్నారు. ఈ నేను పిలుద్దాం. అరే పిలిస్తే వీళ్ళు వేస్తారు, మళ్ళీ నన్ను మార్చేస్తారు. హలో, పైకి చూడండి.
ఎట్లా ఇప్పుడు ఎట్లా ఈ రింగ్ వేద్దాం అప్పుడన్నా చూస్తాడు పైకి చూస్తాడు ఎక్కడో సప్పుడు వచ్చింది ఇక్కడ వచ్చింది సప్పుడు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ వచ్చింది పై చూడు అదే ఇక్కడ వేసిన ఇక్కడ నేనేసిన బంగారపు ఉంగరం అదే నేనేసిన పై చూడు ఈ ఉంగరంతో నా 10 ఇళ్లతో పాటు ఇంకో గుడిసె కూడా వేసుకోవచ్చు తర్వాత వేసుకుందాం పైకి చూడు ఇంత బాగుందో ఉంగరం చాలా బాగుంది నా దగ్గర పెట్టుకుంటా దాసి పెట్టుకుంటున్నాడు పైకి చూడొచ్చు కదా ఇంకేమైనా దొరికితే ఏమో చూద్దాం ఇప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ పని చేస్తా ఈ గాజన్ని వేస్తా పెద్దది కదా పైకి చూస్తాడు ఇంకెక్కడో సప్పుడు వచ్చింది మళ్ళీ సప్పుడు వచ్చింది ఎక్కడ వచ్చింది ఇక్కడ అది అది పది పైకి చూడు బంగారం పైకి పైకి గాజు ఏమన్నుందా బొబ్బ బొబ్బ సూపర్ భరే దీని మీద రత్నాలు కూడా ఉన్నాయి ఇంత బాగుందో అరే పైకి చూడు కింద ఒక్క గుడిసె 10 గుడిసెలు వేసుకోవచ్చు దీంతో బాబా ఎవరి ముఖం చూసినేమో కానీ పొద్దున అన్నీ నాకే దొరుకుతున్నాయి బాబా నా దగ్గర పెట్టుకుంటా ఏమన్నా కింద దొరికితే ఇక్కడి నుంచి పడ్డిందో చూస్తారు ఈయన ఇంక కిందే ఎతుకుతూ పోతున్నాడు ఇంకోసారి పైకి చూడొచ్చు కదా ఇంకేమన్నా దొరికితే ఏమో చూద్దాం ఇంకా లాస్ట్ ఏమున్నాయి ఇదన్నా వేద్దాం ఇప్పుడన్నా చూస్తాడేమో ఇంకెక్కడో సప్పుడు వచ్చింది ఇప్పుడన్నా పైకి చూడొచ్చు ఎక్కడో సప్పుడు వచ్చింది ఇక్కడే ఇంకో బంగారపు గాజు అదే పైకి చూడు ఇక్కడి నుంచి వచ్చిందో చూడు ఆ గాజు ఈ గాజు ఈ గాజుతో ఏం చేద్దాం ఈ గాజుతో 4 గాజులు కొనుక్కుందాం అరే పైకి చూడు సూపర్ ఎన్ని దొరికినా కింద ఎతుకుతున్నాడు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చూస్తాడు కానీ ఎంత బాగుంది దీని మీద రత్నాలు కూడా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నానని మా తండ్రి గారికి చెప్తే ఇలాంటివి 10 వందిస్తారు కానీ ఏంటి పైకే చూస్తలేడు ఈయన ఇట్లా కాదు ఈ రాయేద్దాం నే పక్కన కాదు నెత్తి పైన అబ్బా రాకుమార్తె గారు రక్షించండి నన్ను రక్షించమంటే నేను రక్షించమని చెప్తున్నా వెళ్ళిపోయాడు ఈయన కూడా ఇప్పుడు నేను ఎట్లా అరే ఇంకెవరో వస్తున్నారు ఈయన ముందని చేద్దాం కనీసం ఈయనన్న పైకి చూస్తాడు ఇందాక వాళ్ళ కాకుండా అరే ఈ పైనుంచి ఏమో పడ్డది రాకుమారి గారు మీరా అదే రాకుమారి నేను రాజుగారిని పిలుచుకొని వస్తాను బోగుగా ఏంది రాదు అరే ఓగు ఏమని చెప్పినవరా దొరుకుతామని చెప్పినావు దీన్ని బట్టి ఏమవుతుందని చెప్పినావు కదరా సరే నేర్చుకుంటాం అప్పుడప్పుడు దీన్ని బట్టి నాకు ఒకటి మాత్రం గట్టిగా అర్థమైంది రాబు అంటే రాజుగారిని కాదు రాణిగారిని కిడ్నాప్ చేసినాక జైలుకి పోతామని నెక్స్ట్ టైం మనం కిడ్నాప్ ప్లాన్ చేస్తే ఎవరిని కిడ్నాప్ చేద్దాం తెలుసా రాణిగారు అమ్మాయి కురాలని చెప్పింది కదా వారిని కిడ్నాప్ చేసేద్దాం అయిపోతుంది కరెక్ట్ రా వాళ్ళనే చేయాలి ఫస్ట్ రిలీజ్ అవుతాయి కదా నీవు నా కుమార్తె యొక్క జాడ తెప్పినందున నీకు ఏది కావాలంటే అది కోరుకు అయ్యో ప్రభు నాకేమీ వద్దు ఇది నా బాధ్యత అలా అనవద్దు ఎక్కడ ఇతనికి 10,000 బంగారు నాణాలు ఇచ్చి పంపించండి నీవు నీ పిల్లలు బాల పిల్లలు సుఖంగా బ్రతకవచ్చు ఇక వెళ్ళండి ధన్యుని ప్రభు షలోమ్ అల్రబు ప్రైజ్ ద లార్డ్ హెల్లో అండ్ వెల్కమ్ బ్యాక్ పైన వాటి కోసమే వెతకమని బైబిల్ మనకి సజెస్ట్ చేస్తుంది ప్రీసి అక్క కూడా
ప్లాటీ అక్క చూస్తుందేమో అని అక్క జ్యువెలరీస్ అక్క ఇయర్ రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్నీ కింద ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాడేస్తూ ఉంటుంది. ప్లాటీ అక్క ఒక్కొక్కటి పడతా ఉంటే అది తీసుకుంటూ ఉంటుంది, కానీ అరే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒక్కసారి కూడా పైకి చూడదు. రియల్ లైఫ్లో కూడా అట్లనే జరుగుతుంది. జీసస్ మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా, దేవుడు అన్ని మంచి కాలేజ్ మంచి స్కూల్స్ మంచి పేరెంట్స్ మంచి హౌస్ ఇస్తారు, కానీ ఒక్క డే కూడా పైకి చూసి జీసస్ థ్యాంక్ యూ అని ఒక్కసారి కూడా చెప్పాం. ప్రేసి అక్క ఇంకొకసారి సెకండ్ టైం ఏం చేస్తుందంటే స్టోన్ తీసుకొని అక్క పైన ప్లాటీ అక్క పైన పాడేసినప్పుడు అప్పుడు ప్లాటీ అక్క ఎప్పుడు చూడనిది అప్పుడు ప్లాటీ అక్క పైకి చూస్తుంది. రియల్ లైఫ్లో కూడా అగైన్ అట్లనే మనకి మంచి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా కానీ అసలు దేవుడు అనే కాన్సెప్టే మర్చిపోతాం మనం. ఎప్పుడైతే బాధ వస్తుందో ఎప్పుడైతే మనకు కష్టం కనిపిస్తుందో అప్పుడు పైకి చూసి దేవా అని అంటాం. సో ఫ్రెండ్స్, మనం మంచి టైమ్స్లో ఉన్నప్పుడే అంత మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం దేవుడిని మర్చిపోతాం, కానీ అప్పుడు కూడా మనం మంచి టైమ్స్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేనప్పుడు కూడా ఎవ్రీ డే మనకి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. జీసస్ మనకి ఎవ్రీ డే ఒక్కొక్కటి ఇస్తున్నాడు, మంచి న్యూ డే ఇస్తున్నాడు అంటే ఇట్స్ జస్ట్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ గ్రేస్, రైట్? సో మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకొక మాట ఏంటంటే పౌలు గారు ఒక మాట అంటారు, లోకాన్ని ప్రేమించిన వారు పెంటని ప్రేమించిన వారు అవుతారు అని. మనము లోకాశల వైపు కాదు మన దృష్టి ఉంచాల్సింది, పైనన్న వాటి కోసం మనం వెతకాలి. ఈ స్కిట్ మీకు ఒక మంచి మోరల్ నేర్పించింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్ బాయ్. కటిబిల్ వెళ్ళి చాలే పడుకోండి. సారీ అక్క, రెడీ వాళ్ళు.